ఏ మధురా పురాణ జనయించిన కృష్ణుడు బాలకృష్ణుడై తామసుడైన కంస నృపుధామమునం చెరసారలోన తాను ఆ మధురాపురి వర గృహాంగణ సీమకు ఏగుదెంచి నిష్ఠామయ చిత్తుడై రథము చెయ్యన ఆపగ సంజ్ఞసేయగా. ధృతరాష్ట్రుడు మారు చెప్పడానికి ఆయనకేమి మనస్సు వచ్చి కాదు, కానీ చమత్కారంగా సంభాషణ చేస్తూ ఒక సందేహం వెలిబుచ్చాడు. స్వామి, వచ్చారు మీరు బిడ్డలకు రాజ్యం ఇమ్మని చెప్తున్నారు, నేను కూడా ఆలోచిస్తాను ఈ విషయాన్ని, కానీ మీరు ఎంతసేపు చెప్పినా భీముడు ఇటువంటి బలవంతుడని అర్జునుడు బలవంతుడని అన్నీ వర్ణిస్తున్నారు. భీమునికి సమబలంగా అంతో ఎంతో గదాయుద్ధంలో మా పెద్ద అబ్బాయి ఉన్నాడు దుర్యోధనుడు, మరి అర్జునుడికి సమానంగా ఇక్కడ కర్ణుడు ఉన్నాడు, మరి అక్కడ ఉన్నవారికి ఒక్కొక్క బలంతో ఇక్కడ భీష్ముడు ద్రోణుడు అంతా ఉన్నారు కదా అని, ఎంతసేపు వాళ్లే గెలుస్తారు వాళ్లే గెలుస్తారని చెప్తున్నారే మీరు అని చమత్కారంగా ఒక సందేహం అడిగినట్టుగా అడిగాడు ధృతరాష్ట్రుడు. ద్రుపద పురోహితుడు అన్నాడు, మహారాజా, మీరేదో సందేహంలాగా అడుగుతున్నారు కానీ మీ అంతరంగం నాకు బాగా తెలుసు. అందరికీ అందరూ సమవరుడు మీ బలంలో కూడా ఉన్నారు నేను కాదనను, కానీ వివిధోపాయ పరాయణుండు రిపుదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు మంత్రరక్షణ కళా ప్రావీణ్యగణ్యుండు ధైర్య వివేకాది గుణోత్తరుండు అఖిల విద్యాజాల సంవేది మాధవుడు ఆదిక్యటే పాండవేయులకు అసాధ్యం వెద్దియున్ కల్గునే. మీరు చెప్పినట్టు మహారాజా, అందరికీ అందరూ సమవరుడు ఇక్కడ ఉన్నారు, కానీ అక్కడ ఉన్న కృష్ణునికి సముడైనటువంటి వాడు మీ బలంలో ఉన్నాడా అది చెప్పండి నాకన్నాడు. అప్పుడు తలగొక్కున్నాడు ధృతరాష్ట్రుడు, అయ్యో నిజమే కదా, నేను కాస్త తాత్కాలికంగా ఆ కృష్ణుని విస్మరించినానే, ఆయన ఏ పక్షంలో ఉంటే అక్కడే దిగ్విజయం జరుగుతుంది. చెప్పాడు ద్రుపదుని పురోహితుడు ఏమని, ఆయన ఎటువంటి వాడు, వివిధోపాయ పరాయణుండు, మనకెన్నో ఉపాయాలు తెలుసు, మనకు చాలా సమయస్ఫూర్తి ఉంది, సులభంగా జయించగల విరోధులను మనం ఉంటాం, కానీ మన ఉపాయాలు ఏమీ పనిచేయవు భగవంతుని యొక్క ఆ తత్వం ముందు, అన్నీ వీగిపోతాయి. ఆ విధంగా వివిధోపాయ పరాయణుండు రిపుదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు, ఎవరైనా యుద్ధరంగంలో ఆయన ఎదిరించి నిలవాలని వచ్చారంటే ఆ శత్రు సంహారం చేయడంలో ఏకాగ్రతాబంధనమైనటువంటి యోగశక్తితో ఎటువంటి శత్రువునైనా కూడా నిర్మూలింపగలిగినటువంటి మహాపరాక్రమం కలిగిన వాడు, అటువంటి వ్యూహాత్మక శక్తియుక్తులకంతా నిలయమైనటువంటి వాడు రిపుదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు మంత్రరక్షణ కళా ప్రావీణ్యగణ్యుండు, మంత్ర తంత్ర శాస్త్రవేత్తలంతా కూడా వారి మంత్రబలాలు కానీ తంత్రబలాలు ఆ దేవదేవుని తత్వం ముందు వీగిపోవలసిందే, నశించిపోవలసిందే, ఏమీ చేయవు. ధైర్య వివేకాది గుణోత్తరుండు, ఎటువంటి పిరికివాడికైనా సరే ధైర్యాది గుణాలు ప్రసాదింపగలిగినటువంటి వాడు, ఆ భగవంతుని ఆశ్రయిస్తే ఎటువంటి వాడైనా మహాపరాక్రమం కలిగిన వాడవుతాడు. అఖిల విద్యాజాల సంవేది, ఆ పరమాత్మకు అసాధ్యమైనటువంటి విద్య అన్నది లేదు సృష్టిలో, సకల విద్యలకు తానే నిలయం. అటువంటి మాధవుడు ఆ దిక్కటి, ఆయన పాండవుల పక్షంలో ఉన్నాడు మహారాజా, అది గుర్తించండి. అటువంటి వారికి పాండవేయులకు అసాధ్యం వెద్దియున్ కల్గునే, ఏమన్నా వాళ్ళకి అసాధ్యం కలిగే అవకాశం లేదు కాబట్టి మర్యాదగా ఆలోచించుకోండి అని హెచ్చరించాడు. బిత్రపోయాడు ధృతరాష్ట్రుడు, సరే స్వామి, నేను మా బిడ్డలతో బాగా ఆలోచించుకొని నేను మా తమ్ముని కుమారుడైనటువంటి పాండవుల దగ్గరికి మరొక దూతను పంపించి నేను ఇది ఈ వ్యూహాన్ని ఈ యుద్ధం రాకుండా నివారించే ప్రయత్నం చేస్తాను స్వామి, అందరూ కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తానని మర్యాదగా ఆయన్ను సత్కారం చేసి సాగనంపేశాడు. ఆ తర్వాత సంజయ్ రాయబారం జరిగింది, అది విఫలమైంది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడే రాయబారం చేశాడు. మహాభారతాన్ని ఏ విధంగా శాసించాడు అనడానికి ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షమైనటువంటి అంశాలు. శ్రీకృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా చెప్పాడు, అయ్యా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వారి రాజ్యం వారికి తిరిగి ఇచ్చేశారంటే యుద్ధం లేదు, వారు చేసిన ప్రతిజ్ఞలు కూడా మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులో ఇష్టపడవయేనియు ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మమ్ముగని తోచినట్లు మనుపు వారి. ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు, మామా, పాండవులు మీకు బిడ్డలు, వారు సగం మీ అర్ధ సామ్రాజ్యానికి అర్హులు, యథాతథంగా వారి రాజ్యం వారికి ఇమ్మని అడుగుతూ ఉన్నారు, అట్లా కాదు అంటే ఐదుళ్ళన్నా సరే ఇమ్మని అడుగుతున్నారు, ఏది న్యాయమో ధర్మమో ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్పు అన్నాడు.
చెల్లియో చెల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరూ తొల్లి గతించే. నేడు నన్ను దూతగ వంపిరి సంధిసేయ. మీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపగ సంధిసేసేదో ఎల్లి రణంబెగూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. దుర్యోధనుడికి కూడా చెప్పాడు, మీరు అనుకున్నది అనుకున్నట్టు సజావుగా వారి రాజ్యం వారికి ఇచ్చేశారంటే యుద్ధం లేదు, తొల్లి గతించే, ఎగ్గులు సైచిరి, ఆ ప్రతిజ్ఞలు కూడా వదిలేస్తారు వాళ్ళు. ఏం ప్రతిజ్ఞలు చేశారు? భయంకర ప్రతిజ్ఞలు చేశారు. ఆనాడు ద్రౌపది వస్త్రాపహరణం చేసినటువంటి ఆ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు వస్త్ర ప్రదానం చేశాడు, కానీ పాండవులు భయంకర ప్రతిజ్ఞలు చేశారు. ఆ ప్రతిజ్ఞలు విస్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎగ్గులు సైచిరి, ఎప్పుడు మీరు రాజ్యం ఇచ్చేస్తే, అలా లేదనుకోండి, తప్పకుండా వాళ్ళ ప్రతిజ్ఞలు నెరవేర్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు అని ఉన్నదున్నట్టు సత్యం చెప్పాడు కృష్ణుడు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు. ధర్మరాజు కోపతాపాదులు లేనటువంటి పరమశాంతుడు, ప్రసన్నుడు, సంయమనశీరుడు అటువంటి వాడే ఆగ్రహించాడంటే ఈ సాగరాలన్నీ సముద్రాలన్నీ కూడా ఘోషిస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, జాగ్రత్త పడండి. దుర్యోధనుని యొక్క ప్రధానమైన బలం ఏమిటంటే కర్ణుడు. కర్ణుడు ఉండగా నన్ను ఎవడు ఏం చేయడని ఒక విశ్వాసం ఆయనకి చెప్పాడు. కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకుల కావు మెల్లరను. ఈ ఒక్క కర్ణునిపై ఇంత విశ్వాసం ఉంచి లోకుల్ని ఎందుకు బాధ పెడతావు? నీతో కూడా సహాయంగా వచ్చిన రాజులను కూడా చంపేస్తారు వాళ్ళు. నీ గురించి ఎంతోమంది దుర్మరణం పాలు కావాల్సి వస్తుంది, కాబట్టి ధర్మరాజు యొక్క ఆగ్రహానికి గురి కావద్దు అన్నాడు. జెండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణియున్ ఉంచి నే దండంబున్గుని తోలు స్యందనము మీద నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మూకం చెండు చిన్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. గాంధీవాదులు ధరించి అర్జునుడు వస్తూ ఉంటే, ఆ అర్జునుడి యొక్క రథంపై సారథ్యం చేసి నేను మేము వస్తూ ఉంటే యుద్ధరంగంలో ఎవరూ నిలవలేరు, ఆ సమయంలో యుద్ధంలో నీకు తోడ్పాటుగా ఎవరూ రాలేరు. ఇన్నెందుకు సంతోషంబున సంధిసేయుదురే. వస్త్రం బుట్టుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముండు నీ పొంతన్ నీ సహజన్ము రొమ్ము రుధిరొమ్మున్ చీల్చునాడైన నిశ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించునాడేయునియున్ సంతోషంబున సంధిసేయుదురే. భీముడు అనంత పని చేస్తాడు, నీ తొడలు విరగ్గొట్టి నిన్ను శిక్షించి నీకెవడో సహాయం లేకుండా చేస్తాడు, నీ 100 మంది సోదరుణ్ణి చంపేస్తాడు రాజ్యం ఇవ్వకపోతే. కాబట్టి ఇచ్చారా ప్రతిజ్ఞలు మర్చిపోతారు, శాంతత్వం ఏర్పడుతుంది, లోకం సుఖిస్తుంది, మీరు ఇవ్వలేదా పర్యవసానం ఇలా ఉంటుంది అని సత్యం ఉన్నదన్నట్టు కొండ బద్దలు పగలగొట్టుగా చెప్పాడు కృష్ణ భగవానుడు. కానీ భీష్మాదులు చెప్పినా, గాంధారి ధృతరాష్ట్రులు చెప్పినా, ఎవరు చెప్పినా దుర్యోధనుడు వినలేదు. 2-3 రోజులు అక్కడే ఉన్నాడు. ఆ రాయబార కార్యార్థమే వచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు కృష్ణ భగవానుడు, కానీ ఆయన వినలేదు. వినకపోగా చివరగా మాట చెప్పాడు దుర్యోధనుడు, కృష్ణ నా స్థిర నిర్ణయం చెప్తున్నాను విను, ఏమును వారు పంచుకొని ఏలుట ఎప్పదు. మేము పాండవులు పంచుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించేది అబద్ధం, ఇంకా జరగదది. పలకకుండు ఇంకేమియో హెచ్చరించి చెప్తున్నాడు, ఇంకా మరొక్క మాట మాకు చెప్పద్దు, చెప్పే ప్రయత్నం చేయొద్దు. వాడి సూదిమున ఇంచుక మూపన ఎంత అయిన నే భూమి నర్చి పాండు నృపపుత్రులకిత్తునే. వాడి సూదిమున మోపినంత భూమి కూడా నిన్ను పాండవులకు ఇవ్వను. ఎవడైనా సంగ్రామమున జయంబుగొని రాజ్యము చేయుట నిశ్చయించి తిన్. ఈ కురు సామ్రాజ్యాన్ని ఇంకెవడు పరిపాలించినా యుద్ధంలో గెలిచి పరిపాలించాలి, అది నా నిర్ణయము, ఇంకా నాకేం చెప్పొద్దన్నాడు. ఆ మాట విన్నంతనే కృష్ణుడు ఒక్కసారి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చూచారట, ఇది మీరు సమర్థిస్తారా అన్నట్టుగా. అంతవరకు వారు చెప్పి చెప్పి అలసిపోయి ఉన్నారు, వాళ్ళు ఎంతో చెప్పి చూశారు, వారి మాటలు ఖాతరు చేయలేదు ఈ రారాజు. ఇంత చెప్పినా విన్నటువంటి దుర్మార్గుడు చివరిగా ఈ మాట చెప్పాడంటే మేమేం చెప్పగలమని శిరస్సులు వంచారు, వాళ్ళు తలలు వంచేశారు, ఇంకా మేమేం చెప్పలేమన్నట్టుగా. అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే పరము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షుడెవ్వారలు ఉపేక్ష చేతులది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. అయ్యా
ఈ సభాసదులకంతా కూడా చెప్తూ ఉన్నాను, వినండి. ఎప్పుడు ఈ సృష్టిలోనే ఉన్న లక్షణం ఏమిటంటే, ధర్మానికి అధర్మం చేత, సత్యానికి అసత్యం చేత ఎప్పుడూ బాధ ఏర్పడుతూ ఉంటుంది. అలా బాధ ఏర్పడినప్పుడు లోక సామాన్య మానవులు చూచి ఉపేక్షించి ఏదో జరుగుతుంది మనకెందుకులే అనుకుంటే అది ఎవరూ పట్టించుకోరు. కానీ దక్షులు, అన్నీ తెలిసినటువంటి జ్ఞానులు, ఎవరు ఉపేక్ష చేతురు, వాళ్ళు ఉపేక్షించి ఊరుకుంటే మాత్రం వాళ్ళకు చేటు తప్పదు అని హెచ్చరించి చెప్పాడు. అంటే భీష్మాదులైనా ద్రోణాదులైనా సరే, ఎవరైనా సరే ఈ ధర్మ సంగ్రామంలో చేటు పొందక తప్పదు, శిక్షింపక తప్పదు, వాళ్ళకు రేటు పడక తప్పదు అని అన్యాపదేశంగా హెచ్చరించి పరమాత్మ నిరూపించాడు. ఆ తరువాత కౌరవులు బంధించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. అంటే సంధి పొసగలేదు. కృష్ణుడు చెప్పి చూచినా సంధి జరగలేదు. కాబట్టి యుద్ధమే అనివార్యమైంది. యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణ ఇత్యాది మహావీరుల్ని కూడా కృష్ణుని యొక్క సహాయంతో పాండవులు జయించగలిగారు. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేసి అంపశయ్య అలంకరించాడు. ద్రోణుడు అశ్వత్థామహత కుంజరహ అనే శ్రీకృష్ణ భగవానుని యొక్క వ్యూహంతో ద్రోణుడు అంతరించాడు. మరి కర్ణుడు, ఆయనకు నాగాస్త్రం ఉన్నది, భయంకరమైనటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి ఆయనకి. మరి అటువంటి వాడు సేనాపతి అయినాడు, మహాసేనాపతి అయినాడు. ధర్మరాజు భీష్ముని విషయంలో కానీ ద్రోణుని విషయంలో పెద్ద ఆందోళన పడలేదు, కానీ కర్ణుని విషయంలో చాలా ఆందోళన పడ్డాడు. వీడి బలము, వీడి యొక్క నాగాస్త్రము ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడుతుందో అనే భయం, ఆ భయంతో ఆందోళనతో అర్జునునిపై విమర్శలు కూడా కురిపించాడు. కానీ కృష్ణ భగవానుని యొక్క వ్యూహం చేత కర్ణుని యొక్క నాగాస్త్రం కూడా ఏమీ పనిచేయలేదు. భయంకరంగా ప్రయోగించాడు ఆయన ఆ నాగాస్త్రాన్ని. కానీ కృష్ణుడు పంచాంగుళముల మాత్రము, 5 అంగుళములు అంటే సుమారు 6 అడుగు భూమిలోకి రథం కృంగేటిగా నొక్కాడట తన వేరు, తన కాలితో తొక్కాడు రథాన్ని. తొక్కేసరికి రథం కుంగింది. 1 అరడుగు ఇంచుమించు కుంగితే ఆ నాగాస్త్రం వచ్చి కురువంశోత్తమ వారి దిక్కు ప్రజ సంక్షోభింప అప్పాపతూపు రయం ఉగ్రముగాగ బిట్టడరి దంభోళి ప్రభోద క్షమాధరమట్లు. రుద్రాయుధంతో దేవేంద్రుడు కొండలు నరికినట్టు అంత వేగంగా వస్తూ ఉంటే బహురత్న స్ఫీత రశ్మిచ్చటా స్ఫురితంబైన కిరీటమున్, ఆ విజయుని యొక్క కిరీటాన్ని, అర్జునుని కిరీటాన్ని తన్నుకోపోయింది ఆ నాగాస్త్రం. భయంకరమైనటువంటి సర్పాకారంలో ఉండే అస్త్రం అది. రథం ఎప్పుడు కుంగిందో కిరీటం మాత్రమే స్పృశించగలిగింది ఆ అస్త్రం, అర్జునుడిని స్పృశించలేకపోయింది. అర్జునుడు బాధపడ్డాడు, అయ్యా ప్రాణాలు పోలేదు కదా, కిరీటం పోతే పోయింది, ఇంకో కిరీటం చేయించుకోవచ్చు. అలా అర్జునుడిని రక్షించాడు. అలా ఎన్నో సందర్భాలలో పాండవులకు బాసటగా నిలిచి ఆ సంగ్రామంలో విజయలక్ష్మి చేపట్టే అవకాశాన్ని వాళ్ళకు కనిపించాడు. ఈ దుర్యోధనుడు ప్రగల్భాలు పలికాడు, ఎవరైనా యుద్ధంలో గెలిచే పరిపాలించాలి, ఇంకొక మాట చెప్పద్దు అని భగవంతుడు అని కూడా ఆలోచించకుండా అంత అహంకరించి హుంకరించి మాట్లాడినటువంటి ఆ దుర్యోధనుడు, ఆయన గతి ఏమైంది? పెద్దవాళ్ళు చెప్తే వినకుండా ఉండేవాళ్ళ అజ్ఞానుడు ఎట్లా అవుతారో దుర్యోధనుడే ఉదాహరణ.